ఎల్ఆర్ఎస్ పేరుతో 20,000 కోట్లు దోపిడీ చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇబ్బంది అవుతుందనే ఎల్ఆర్ఎస్ ను అమలు చేయలేదన్నారు. ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడెందుకు అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ మైత్రివరంలో ఎల్ఆర్ఎస్ అమలును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు కూడా ఒక 25 లక్షల కుటుంబాలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి నిర్దేశంతో మనం ఆ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు.